ఉన్నాం. 80% స్వర్ణ బియ్యం లాంటి క్వాలిటీ పెంచిన బియ్యంతో ఈ బియ్యాన్ని ఇక్కడ నుంచి పంపిణీ చేస్తా ఉన్నాం. ఇందులో కూడా 20% ఇంకా వేరే రకమైన బియ్యం ఉంది. వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% స్వర్ణ బియ్యం అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం మాత్రమే ఇస్తామని చెప్పారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. అన్న వండుకుంటే కడుపులు నొచ్చి ఏమి ఇచ్చేది 5 కిలోలు ఇస్తున్నారండి ఇస్తున్నారు చెప్పమ్మ. అన్నం వండితే ఎలా అవుతుందో చెప్పు. బంక్ 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 ఉండదు తినాలండి. కడుపులు నొప్పి వస్తుంది తినలేకపోతుంది. ఇక ఎప్పుడన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో జయనారం కాలనీలో ఇక్కడ వేలాది మంది పేదలు ఉంటారు. మీరిచ్చే బియ్యం ముద్ద ముద్దయి తింటే కడుపు నొప్పి వచ్చి ఎంత దారుణంగా ఎంత ఘోరంగా ఈ బియ్యం ఉందో చూడండి. ఇవాళ ఈ కందిపప్పు ఉడక్క వీళ్ళు పడే బాధలో వర్ణాతీతం. 5 కిలోలు ఇచ్చామని పేరు చెబుతున్నారు. ఈ 5 కిలోల్లో తినే పరిస్థితి లేదు. రెండు తింటే ముక్క కడుపు నొప్పి చెప్పుకోవడానికి వినేవాడు ఎవడో లేడు. ఈ కష్టం బాగా చెప్పుకోవడానికి బయట కందిపప్పు ఆ బియ్యం లేకపోతే శనగలు ఇస్తే శనగలు పట్టడం శనగలు పట్టండి కొద్దిగా పురుగులో శనగలు ఇస్తే పుణ్యం వస్తుందని బియ్యంలో పురుగులు వస్తున్నాయి. శనగలు కందిపప్పు ఉడికే పరిస్థితి లేదు. మీరు ఇచ్చే శనగలు ఎంత గొప్ప ఉన్నాయో చూడండి. ఈ శనగలతో ఏం చేసుకోవాలి?